లాక్డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారు? రేపు 14వ తేదీతో లాక్డౌన్ ముగియబోతుందా, లేదంటే కొన్ని రాష్ట్రాలు కోరుతున్నట్టు మరొక వారం రోజులు కానీ లేదంటే 2 వారాలు కానీ పొడిగిస్తారా? దీనికి ఇంకా ఒక పక్కా ఆధారాలు అయితే, పక్కా ప్రకటనలు అయితే, పక్కా అధికారిక సమాచారం అయితే లేదు, కానీ కొన్ని సాక్ష్యాలు మాత్రం ఉన్నాయి అని చెప్పి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఎందుకు ఆ సాక్ష్యాలు అంటే, ఖచ్చితంగా 30వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగించే అవకాశం ఉంది అని చెప్పి బల్లగుద్ది మరీ చెప్తున్నారు చాలామంది విశ్లేషకులు. ఆ సాక్ష్యాలు ఏంటో, ఆ గోల్ ఏంటో ఒకసారి చూద్దాం. కేంద్రం లాక్డౌన్ను 30వ వరకు పొడిగించే అవకాశాలు ఉన్నాయి అనేది సమాచారం అందుతున్న నేపథ్యంలో దేశంలో చోటు చేసుకుంటున్న చాలా సంఘటనలు లాక్డౌన్ 30 వరకు పొడిగిస్తారు అనే ఊహాగానాలకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయంట. తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు లాక్డౌన్ను 30వ వరకు పొడిగించాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం ఒక సాక్ష్యంగా చెబుతున్నారు. అయితే ఆల్రెడీ ఒడిశా సీఎం రాష్ట్రంలో 30వ లాక్డౌన్ కొనసాగిస్తున్నామని చెప్పి ఒక ప్రకటన కూడా చేసేశారు ట్విట్టర్లో. మళ్ళీ అది ఎవరో వేరే వాళ్ళు పెట్టారు అనేదో చెప్పడం జరిగింది. ముందైతే ఒక ప్రకటన అయితే వచ్చేసింది, రిలీజ్ అయిపోయింది. ఏపీలో లాక్డౌన్ ఎత్తేస్తారు అని చెప్పి ఊహాగానాలు వినిపిస్తున్నా, అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో ఖచ్చితంగా కొనసాగించే అవకాశం ఉంది అనే చెప్పి మరొక ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఏపీలో మొదట రిజర్వేషన్లు అనుమతి ఇచ్చినా సరే మళ్ళీ బుకింగ్ ఆపేసింది ఏపీఎస్ఆర్టీసీ. దాని మీద నేను ఒక వీడియో కూడా పెట్టాను. అలాగే రైల్వే శాఖ కూడా 30వ వరకు రైలు బంద్ అని చెప్పి ఒక ప్రకటన కూడా చేసేసింది. ముందేమో రైలు వదులుతారన్నారు, మళ్ళీ లేదు 30వ వరకు ఖచ్చితంగా క్లోజ్ చేస్తామని. అలాగే డొమెస్టిక్ ఎయిర్లైన్స్ కూడా వదిలేస్తున్నారు 14వ తేదీ తర్వాత అన్నారు. కానీ 30వ వరకు విమానాలు కూడా రాకపోకలు సాగించే అవకాశాలు లేవు అని చెప్పి ఇప్పుడు ఒక ప్రచారం జరుగుతోంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది క్లారిటీ అయితే లేదు, కానీ ఒక ప్రచారం అయితే ఉంది, స్ట్రాంగ్ ప్రచారమే. అయితే దేశంలో పలు రాష్ట్రాలు రైల్వే శాఖ తీసుకుంటున్న నిర్ణయాలు ఇవన్నీ పరిశీలిస్తే కనుక లాక్డౌన్ పొడిగించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అనేది. పైగా మెజార్టీ ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాలు కూడా మోడీ గారికి చేసిన విజ్ఞప్తి ఏంటి అంటే 30వ తేదీ వరకు, అంటే 30 అనే కాదు, ఒక వారం కానీ 2 వారాలు కానీ లాక్డౌన్ పొడిగిస్తే బాగుంటుంది, ప్రస్తుతం పరిస్థితులు బాగాలేని నేపథ్యంలో జనాలను ఇప్పుడు రోడ్ల మీదకి వదిలితే కంట్రోల్ చేయలేదు, అందుకని దశల వారీగా ఒక్కొక్క రాష్ట్రంలో దశల వారీగా ఎత్తేస్తే లాక్డౌన్ బాగుంటుంది అని కూడా వాళ్ళు కొంతమంది ముఖ్యమంత్రులు కొన్ని రాష్ట్రాలు సూచనలు చేసి రేపు మరోసారి ముఖ్యమంత్రులు భేటీ తర్వాత ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫైనల్గా ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా లాక్డౌన్ కొనసాగే అవకాశం ఉంది, 30వ వరకు లాక్డౌన్ పొడిగిస్తారు తప్ప ఇమీడియట్గా ఎత్తివేసే అవకాశం లేదు అనేది కూడా చాలామంది నిపుణులు విశ్లేషిస్తున్న పరిస్థితి. మరి 2-3 రోజుల్లో ఈ లాక్డౌన్ పొడిగింపు గురించి అధికారికంగా మోడీ గారు ఒక ప్రకటన చేయబోతున్నారు. దాని ద్వారా ఏం జరుగుతోంది, అసలు లాక్డౌన్ కొనసాగిస్తారా లేదంటే ఎత్తేస్తారా అనేది అధికారికంగా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.